పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. నేను ఝాన్సీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెనింగ్లో కొంచెం హార్వెస్ట్ ఉందండి. హార్వెస్ట్ అయితే చాలా ఉంది. వీడియో అనేది చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. కొన్ని గార్డెనింగ్ గురించి కొన్ని టిప్స్ అనేది చెప్తానండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారని నేను కోరుకుంటున్నానండి. అలానే వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, వీడియోకి వెళ్దాం. అలానే చూసారా ఫ్రెండ్స్, ఇది నేను వేస్ట్గా అయిపోయిన అన్నాన్ని, అలానే పులిసిన మన మజ్జిగ ఉంటాయి చూడండి, ఆ మజ్జిగ అన్నం కలిపి ఒక వారం రోజులు పట్టి ఒక వారం రోజులు నేను ఇందులో నానబెట్టుకున్నానండి. చూడండి ఎలా ఉందో. మిల్లీ బాగ్స్ వచ్చిన చోట, అలానే పెని బంక్ ఉన్నా సరే మనం చెట్లకి పైన స్ప్రే చేసుకోవచ్చు. అలానే చెట్లు మొదలైన మనం ఇవి వారం రోజులు నానబెట్టుకున్న మజ్జిగ ఈ అన్నం కలిపి మనకి చెట్లకి చాలా బలం అండి. అలానే పురుగులు ఉన్నా కూడా పెని బంక్ కానీ అలానే మిల్లీ బాగ్స్ కానీ వస్తూ ఉంటాయండి. అలాంటి కలిసి స్ప్రే చేసినా కూడా మనకి చాలా బాగుంటుంది, మన చెట్లకు కూడా చాలా బలంగా ఉంటాయండి. ఇవి అనేది ఎలా కలుపుకోవాలంటే, ఇవి నేను కొంచెం హెల్త్గా ఉంది కదండి డబ్బా, రెండు బకెట్ల నీళ్ళలో కలుపుకొని ఈ నీళ్ళు అనేవి మనం చెట్లకి ఇచ్చుకోవచ్చండి. అలా ఇచ్చుకోవటం వల్ల మనకి చీడ పురుగులు కానీ అలానే మిల్లీ బాగ్స్ కానీ పేని బంక కానీ అవేవి రాకుండా ఇవి కాపాడుతుందండి. అలానే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, కాకరకాయలు అయితే చాలా వచ్చాయండి. ఇవి 2 డేస్కి 3 డేస్కి మాకైతే చాలా కాయలు అయితే వస్తున్నాయండి. ఇవిగోండి కాయలు, ఇక్కడ ఒక ఇలాగా చక్కగా చాలా చాలా పిందెలు వచ్చాయండి. ఇవిగోండి ఇవన్నీ పిందలే. ఇక్కడ ఒకటి ఈ చెట్టు నిండా కాయలే వచ్చాయండి, చిన్న చిన్ని పిందెలు అండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చాలా. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, అంతా ఫ్లవరింగ్ అండి. కాయ కూడా కోసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉందండి, కానీ ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పెద్ద కాయలు అయితే మనకి చేదు ఉంటాయి అనుకుంటాం కదండి, కానీ ఈ కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ పిందలే. పైన ఒక కాయ ఉందండి, అది కూడా కోసుకుందాం. ఇదైతే చూసారా ఫ్రెండ్స్, ఇది మనీ ప్లాంట్కి అల్లుకుందండి, చాలా కాయలు వచ్చాయి దీనికి కూడా. ఇదైతే చూసారా ఫ్రెండ్స్, అక్కడ పండిపోయిందండి ఒక కాయ, అందట్లేదు. ఇది పైన ఉందన్నమాట, డాబా పైకి ఎక్కించుకున్నాను ఈ తీగని. ఇది ఇక్కడ ఒక కాయని చూడండి, ఇవన్నీ కనపడక ఆకులు సందులో ఉండిపోయి పండిపోతున్నాయండి. ఇవన్నీ ఇక్కడ కూడా ఒక కాయ ఉంది, చాలా కాయలు అయితే వచ్చాయండి, పిందలేనండి అన్ని. సరే ఫ్రెండ్స్, పెద్ద కాయ అండి, పైన అయితే వచ్చింది, ఇది అందట్లేదండి. అలాగ అలా కష్టపడి కొయ్యాలి చూడండి, ఎంత పెద్దగా ఉంది సైజు. ఎక్కడైతే చూసారా పైకి పెట్టుకున్న తేకే చూడండి, ఇక్కడ కూడా చాలా బాగా వచ్చాయి కాయలు. అలానే చూసారు ఫ్రెండ్స్, మనం మిద్దె తోట పైన ఒక డ్రమ్లో పెట్టుకున్నానండి కాకర విత్తనం. ఇదైతే చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. కాయ అయితే చూడండి ఎంత సైజులో ఉందో. నేను కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ఇదిగోండి, ఇది పెద్ద సైజు అండి. ఇది ఒక విత్తనం, ఇది ఒక విత్తనం అన్నమాట, పెద్ద సైజు విత్తనం. ఇది ఇది చిన్న సైజు అండి. ఇదైతే హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో కాయ అయితే, చాలా బలంగా వచ్చిందండి కిచెన్ వేస్ట్ చేసిన తర్వాత. అలాగే ఇక్కడ కూడా ఉందండి కాయ, చూడండి ఎంతలా వచ్చిందో కాయ అయితే సైజు. ఈ సైడ్ ఇటు కూడా ఉన్నాయండి, కింద పక్కన కోసుకుందాం. ఇదిగోండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ఇవి పెద్ద సైజు అనమాట కాకరకాయలు. అలానే చూసారా ఫ్రెండ్స్, ఎలా దాక్కుందో కాయ అయితే. నేను లేవనుకున్నాను, ఈ సందుల్లో అయితే చాలా ఉన్నాయండి. ఇదిగోండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కిందలో, అన్ని ఫ్లవరింగ్ అండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఒక కాయ కోసుకుందాం. ఈ కాయ అయితే పండిపోయిందండి, ఇక సీడ్స్ కోసం వదిలేస్తున్నాను దీన్ని. ఇందులో చూసారా ఫ్రెండ్స్, ఇదంతా పాలకూర అండి. 2 డేస్కి మనకు బాగా వస్తుంది, పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే పచ్చిమిర్చి చూడండి, నేను మజ్జిగ ద్రావణం అలాగే అన్నం కలిపి ఇచ్చిన తర్వాత స్ప్రే చేసిన తర్వాత చూడండి ఎంత పూత ఫ్లవరింగ్, చెట్టు నిండా ఫ్లవరింగ్ అండి. ఇదిగోండి కాయలు కూడా వస్తున్నాయి. ఈ కుండీలో అయితే గోంగూర ఉందండి, గోంగూర కూడా హార్వెస్ట్
చేసుకుందాం. నేను ఇక్కడికి కట్ చేసేసుకుంటున్నానండి. కట్ చేసుకుంటే మనకి గోంగూర అనేది చక్కగా వస్తుందండి. మళ్ళీ చే కింద నుంచి కొత్త చిగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. కట్లే ఇందులోనే మళ్ళీ గంగవాయిల కూర కూడా ఉంది చూడండి. ఇది ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి కొత్త చిగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ తోటకూర ఉందండి, ఇది కూడా కట్ చేసుకున్నాము. ఇది ఒక్క చెట్టేనండి, చాలా బాగా అయితే వస్తుందండి కూర అయితే. మనకి మన 4 మెంబర్స్ ఉన్న వారికి మాత్రం ఫ్యామిలీకి సరిపోతుందండి తోటకూర అయితే. వారానికి 2 డేస్కి అలా నేను చేస్తూ ఉంటానండి ఇంట్లో కర్రీ. అలానే చూసారు ఫ్రెండ్స్, ఈ గ్రో బ్యాగ్లో వేసుకున్నానండి చూడండి. ఇది ఎంత గోంగూర ఎంత హైట్ వచ్చేసిందో. నేను కూడా కట్ చేసేసుకుంటున్నానండి. మధ్యకి కట్ చేసేసుకుంటే మనకి కొత్త చిగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. కింద నుంచి చిన్న చిన్న బ్రాంచెస్గా వస్తున్నాయి చూడండి. ఇవి కొమ్మలు ఇలాగ మనకి కొత్త చిగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి మనం కట్ చేసుకుంటా ఉంటే. ఇక్కడ కూడా చూడండి, ఇది ఎంత హైట్ అయిపోయిందో. దీన్ని కూడా కట్ చేసుకుందాం. చాలా ముదిరిపోయిందండి, ఇది కట్ చేయడానికైనా రావట్లే. అలాగే ఇక్కడ నల్లేరు ఉందండి, ఈ నల్లేరు కూడా కట్ చేసుకుందాం. చక్కగా వస్తుందండి, ఇప్పుడు వర్షం పడిన తర్వాత బాగా వస్తుందండి ఈ నల్లేరు అయితే. అలానే ఇక్కడ కూడా ఉందండి నల్లేరు కోసుకుందాం. ఇది కూడా చక్కగా వచ్చిందండి వర్షానికైతే. కట్ చేసుకుంటున్నాయి ఇక్కడ వరకు. ఇక్కడ కూడా కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయండి, ఇవి కూడా కోసుకున్నాం. చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి అయితే. చాలా చాలా వస్తున్నాయి, వస్తుంటానే ఉన్నాయి ఇవి చూడండి. చాలా కాయలు ఉన్నాయి చెట్టు. అలాగే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఎన్ని కాయలు వచ్చాయో ఒక కొమ్మకి చూడండి. ఎన్ని కాయలు ఉన్నాయి, అంత ఫ్లవరింగ్ అండి. మళ్ళీ చూసారా ఫ్రెండ్స్, ఇది పెయింటింగ్ డబ్బా అండి. దీంట్లో పుదీనా వేసుకున్నా. దీనికే చూడండి అండి పచ్చిమిర్చి చెట్టు ఉందండి దీంట్లో. దీంట్లో కాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి. అలానే ఇక్కడ కూడా ఉన్నాయండి పచ్చిమిర్చి కోసుకుందాం. ఈ చెట్టుకి అయితే చాలా బాగా వస్తున్నాయండి కాయలు అయితే, మంచి సైజులో ఉన్నాయి. దీంట్లో చామంతి పూలు చెట్టు అలానే మందారం ఉందండి. ఓకేనండి, చూసారండి మన గార్డెన్లో వచ్చినటువంటి హార్వెస్ట్ అండి ఈరోజు పచ్చిమిర్చి అండి. అలానే కాకరకాయలు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో. అలానే ఇది వచ్చేసి తోటకూర అండి, ఇది వచ్చి గోంగూర. ఆకుకూరలు 2 రకాలు వచ్చాయండి. అలాగే ఇది నల్లేరండి, ఇది స్టెమ్ కట్టింగ్తో పెట్టుకుంటే బాగా వస్తుందండి. ఇది అసలు అయితే మనకు దొరకదు, తెప్పించుకున్నానండి. తెప్పించుకుని చక్కగా మన గార్డెన్లో ఈ ఇక్కడికి పెట్టుకుంటే మనకి ఈగుర్లు అనేది వస్తుంటాయి. ఈ ఈగుర్లు అనేది మనం కట్ చేసుకుని చట్నీ చేసుకుంటే మనకి ఆరోగ్యంగా చాలా బెనిఫిట్ ఉంటుందండి. కండరాల నొప్పులు నరాల బలహీనత ఉన్న వాళ్ళు ఇది వాడుకుంటే చాలా బలంగా ఉంటారండి. ఇది ఆర్గానిక్గా మనం ఇలాగా ఇంట్లోనే పండించుకోవడం వల్ల మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి. మనం మార్కెట్ నుంచి తెచ్చే అన్నీ కూడా మునుగుతో పండించినవి కాబట్టి మనం ఇంట్లోనే స్వయంగా చక్కగా పండించుకొని ఇలాగా తినొచ్చండి. ఓకేనండి, మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.